చల బీర్ చేబా రెడ్ మిక్స్ ప్రొడక్ట్స్ అల్ సమర్పిస్తున్న మాస్ మల్లన ముచ్చట్లకు అంత తయారేనా పారిగా పుల్వామా దాడి జరిగి ఇయ్యాలంటే సరిగ్గా ఏడాది అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు 42 మంది అమర జవాన్లు ప్రాణాలను మింగిరు పాక్ ఉగ్రవాదులు. నా దేశం నా ప్రజలు నేను వాళ్ళకు రక్షణ అనుకునే జవాన్కు ఆర్మీలో షరీక్ అయినప్పుడే తెలుసు జరగరానిది ఏదైనా జరగవచ్చని. అయినా దేశం కోసం ముంగటికే నడుస్తారు. అటువంటి వీర జవాన్లకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకుందాం చెప్పు. దేశ ప్రజలను రక్షించడం కోసం ఆర్మీ జవాన్ రక్షణగా ఉంటాడు. తల్లిని ఆలిని వదిలి బార్డర్లో కాపుగాస్తుంటాడు. పాక్ ఉగ్రముఖుల నుంచి దేశానికి రక్షణ కలిగిస్తుంటాడు. పోయిన ఏడాది ఇదే రోజున సిఆర్పీఎఫ్ జవాన్లు శ్రీనగర్కు జీపులలో పోతుంటే వాళ్ల పక్కపొంటి ఒక ఉగ్రవాది కారులొచ్చి పేల్చుకున్నాడు. ఒకే జీపులున్న 42 మంది జవాన్లు నేలకొరిగిండ్రు. అగో వాళ్ళందరికీ ఇవాళ భారతదేశ ప్రజలు TV5 మాస్ మల్లన్న వార్తలు. జమ్మూ కాశ్మీర్లోని లోత్ పేరాలో ఉన్న ఆర్మీ సిఆర్పీఎఫ్ జవాన్లు తోటి వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 14 అనగానే అందరూ ప్రేమికుల దినం అంటుంటారు, గ్రీటింగ్లు ఇచ్చుకుంటారు. కానీ ఇవాళ ప్రతి భారతీయుడు బ్లాక్ డేగా ప్రకటించుకున్నాడు. పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. వారి త్యాగానికి ఈరోజు ఖచ్చితంగా బ్లాక్ డేగా నిర్వహించాలి. వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఖచ్చితంగా ఈరోజు బ్లాక్ డేని. ఓ జవానులారా, మీ త్యాగాన్ని నీడ మరవదు, మేము మరవం. జై జవాన్. దేశం కోసం అమరులైన వీరులకు సలాం కొడుతూ పాక్ ఉగ్రవాదులను హెచ్చరించారు. పుల్వామా బాధిత కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేసింది. మూడు రాజధానులకు ముడిపడేటట్టు లేదు కదా. ఇప్పటికే అమరావతి రైతులు ఢిల్లీ కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. లోకల్ బీజేపీ వాళ్ళు కూడా మూడు రాజధానులు అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతి రైతులు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల మద్దతు కూడా కట్టుకొని ఆంధ్రాల కలడ రాజధానిని కాపాడుకుంటామని అంటారు. అమ్మమ్మమ్మ, తేనె తెట్టని కదిలిచ్చినట్టే ఉన్నది అమరావతి ముచ్చట చూస్తుంటే. అంత తెలంగాణ ఉద్యమంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ఇన్ని మాటలు అనకపోవచ్చు. అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని తిట్టుడే పనిగా పెట్టుకుండ్రు. తెల్లారంగా లేస్తే రోడ్ల మీదకి వస్తుండ్రు. ధర్నాలు దీక్షలతోటి అమరావతి దద్దరిల్లుతుంది. ఇప్పటికే 59 దినాల బట్టి ఉద్యమం చేస్తున్న ప్రభుత్వం నుంచి ఏ రెస్పాన్స్ కూడా వస్తలేదు. అందుకే అమరావతి రైతులు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల మద్దతు కోరుతున్నారు. జర మీరన్న చెప్పుండ్రి తుగ్లక్కి అమరావతి రాజధాని ఉండాలని వేడుకుంటుండ్రు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది, ప్రజాపాలన చేస్తేందుక ఇట్లా అమరావతి రైతులను గోస అడుగుతున్నారు రాజధాని రైతులు. ఇక్కడ ఇంత భూమి ఇచ్చేవాళ్ళు దేశంలో ఎక్కడ దొరకల. ఇప్పుడు ఎకరానికి 25 సెంటు మేము తీసుకొని 75 సెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంత సాగం చేసిన వాళ్ళు దేశంలో ఏ దేశంలోనూ లేరు. అందుకే ఇక్కడ పెట్టాడు సామాజిక వర్గం అనేది. అది ఉట్టి మాటలు, వీళ్ళు సృష్టించే మాటలు అయ్యి. నేను 30 సెంటు ప్రభుత్వానికి ఇచ్చానండి. ఇది 5 కోట్ల మందికి ఇచ్చాను, కానీ ఒకే సామాజిక వర్గానికి ఇవ్వలేదు సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. 59 రోజులు నిరాశేస్తుంటే కనీసం 50 మంది చనిపోయారు సార్. ఎస్ఐలు, కూలీలు, రైతులు ఇద్దరు చనిపోయారు సార్. కూలీల వల్ల ఎవరైనా సరే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వచ్చి పరకరించిన పాపాన్ని లేదు సార్. ఈ రైతాంగం మొత్తం కూడా 29 వేల రైతులు కూడా 34 వేల ఎకరాలు భూమి ఇచ్చాము. అన్ని పుణ్యం ఎరగిన రైతుని పట్టుకొని రోడ్డు మీద కొడుతూ అరాచకాలు చేస్తూ ఎన్ను ముక్క లాంటి రైతుని మోసం చేయటం ఈ ప్రభుత్వాలు. మేము ఇచ్చింది 5 కోట్ల జనాభా కండి 13 జిల్లాలకి. ఇది న్యాయం చేస్తారని మేము ఎంతో ఆనందపడ్డాము. దీన్ని ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఇంకోసారి తరలిస్తూ ఇంకొక మోసం చేస్తానికి వాళ్ళని కూడా మోసం చేస్తానని సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు అమరావతిని నువ్వు ఇక్కడ డెవలప్ చేస్తే 13 జిల్లాలు కూడా నీ అంటుంటారు కదా. మళ్ళీ 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని మేము అందరూ కోరుకొని ఓట్లేసాము. ఇవాళ మా అందరిని కూడా యాదవలు చేశాను ఓట్లు వేసిన వాళ్ళు కూడా.
ఎందుకంటే ఈ కర్మ మాకు నువ్వు మాట తప్పని అన్నావు, మడని తెప్పని అన్నావు, ఎన్ని తాళ్ళు ఇప్పుడు మాట తెప్పి మడని తిప్పింది నువ్వు? ఒక్క తాడు ఆలోచించుకో. వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే నవరత్నాలు పట్టుకొస్తా అని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది కూడా తిరగాలి, అప్పుడే ఆ రత్నాలకెళ్ళి పింఛన్ అనే రత్నాన్ని ఉడవీకి కార్యం పెట్టుకున్నట్టుంది. ఇక చూడరాదు అనంతపురం జిల్లాలో ముసలోల పింఛన్ కట్ చేసిన అందరు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో దిక్కు అమరావతి రైతుల ఆందోళన, మాలో దిక్కు ముసలోల పింఛన్లోలి. ఇక ఇప్పుడే ఆశా వర్కర్ల ఆలతి కూడా శురు అవుతున్నదట, వాళ్ళ పరిస్థితి కూడా ఏం బాగలేదట. ఇక రేపో మాపో వాళ్ళు కూడా ఉద్యమానికి తయారైతున్నారనే టాక్ నడుస్తున్నది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నెల తిరగక ముందుకే జీతం కావాలి, మరి 9 నెలలు బట్టి కొంతమంది పోలీస్ ఆఫీసర్లకు జీతాలు ఎందుకు ఆపిండో అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోసుకొని మస్తు కుట్రలు చేస్తుందని చెప్పుకొచ్చిండు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ల సస్పెండ్ కూడా పెద్ద కుట్రనే అని అంటున్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం బీడిపిచ్చం చేస్తున్నట్ట కదా సీఎం జగన్మోహన్ రెడ్డి. సర్కార్ గల్లపెట్టెల పైసలు కూడా అయిపోయినాయో ఏమో తెలియదు కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లకు 9 నెలల బట్టి జీతాలు ఇస్తలేడని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇన్ని రోజుల బట్టి జీతాలు ఇవ్వకపోయినా పోలీస్ అసోసియేషన్ ఎందుకు అడుగుతలేదని ప్రశ్నించిండు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన గురించి పూసగూచినట్టు చెప్పుకొచ్చిండు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలే కాదు వ్యాపారవేత్తలు కూడా అవస్థలు పడుతురట, అందుకే చాలా మంది పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డిని చూసాటే మరిపోతురట. ఇక ప్రజాపాలన కోసం ఈ నెల 9 తారీఖు నుంచి ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నాడట. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో మార్టూర్ నుంచి స్టార్ట్ అవుతుందట. రాష్ట్రం అంతా తిరిగి ప్రభుత్వ పాలన మీద ప్రజల ముంగల చర్చ జరుపుతాడట. ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని చెప్పిండు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక ఎలక్షన్ లో ఎట్లనే చేసి గెలవాలని పట్టు మీద ఉండ్రు, చూడాలి మరి ఎట్లయితదో అని అనుకుంటున్నారు ఏపీ ప్రజలు. కానీ పోలీసులకు 9 నెలల బట్టి జీతాలు ఇవ్వలేదంటే సిగ్గు అనిపిస్తుంది సుమా, జర వాళ్ళ జీతం మీద వాళ్ళ కీన్రు సారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మిన ఏపీ ప్రజలు. వా, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిమానులు ఎంత మంచి వాళ్ళమ్మా, ఉండవలసిన వాళ్ళే. చేతికున్న కడెంను కొట్టేసిరట ఫ్యాన్స్. గురువారం నాడు ఎవరిదో కార్యానికి పోయిండట, ఆడనే మాటేసి కూర్చున్న అభిమానులు సార్ రాగానే సెల్ఫీ ఫోటో వాళ్ళు దిగుతున్నామని చేతికున్న కడెం గుంజిర్రట. మంత్రి గారికి అది అచ్చొచ్చిన కడెమట, పోలీసు వాళ్ళకు వచ్చింది ఇప్పుడు అసలు గోసాయిగా. ఇక అంటే ఫీల్ అవుతావు కానీ మంత్రి గారు, మీకు గాయంత సోయి లేదా అనయ్య, చేతుకున్న కడని తీస్తుంటే కూడా మీకు ఏర్పడలేదు అంటే ఏం చెప్పేటట్టున్నది చూడుర్రి. ఎరకైన ఆనులా, తెలంగాణ ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ చేతికున్న కడెం ఎవరో కొట్టేసిరట. గురువారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఎవరింటిన కార్యం ఉంటే పోయిండట. అప్పటికే మంత్రి గారు రాక కోసం అభిమానులు కండ్లలో ఒత్తులు వేసుకొని కూర్చున్నారట, ఏడింకా రాడాయని. మంత్రి గారు కారు దిగిండనే పిలుపు రాగానే అందరు ఒకటే పరి గుంపు గుంపుగా పోయి సెల్ఫీ ఫోటోలు దిగిరట. ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక చేతికున్న కడెం మాయమైందట. అయ్యో ఎటువా ఎటువా అని చూస్తే ఎక్కడ కనపడతలేదట. పోయి పోయి మళ్ళీ మంత్రి గారికి సెంటిమెంట్ కడమట్నులు, పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఏ మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, నా కడెం నాకు కావాలి, తీసుకొచ్చి ఇగిరని గర్వమైందట. పోలీసు లాగర్కి అక్కడ ఉన్న కార్యకర్తలు బదిలాడేదాకా వచ్చిందట, ఎవరికన్నా దొరికి తీవ్రమాయగానే అని. కానీ మంత్రి గారు కడానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్, డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇచ్చకాడ, నిరుద్యోగుల బృతి ఇచ్చకాడ, దళితులకు వంచి పెడతామన్న 3 ఎకరాలు ఇచ్చకాడు ఉంటే బాగుండు అని అంటున్నారు అక్కడ జనం, నేనెందుకు అంట గానీ. కానీ మంత్రి గారు చేతుకున్న కడెం పోయిందంటే చిత్రమవుతుంది. సహకార ఎన్నికలల్లో ఈడ ఓడిపోతామా అనే భయంతో సూర్యాపేట జిల్లా తిమ్మాపురం ఊర్లో ఉన్న టీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ ఓటర్లను కిడ్నాప్ చేస్తున్నారట. పాపం పిల్లగాడు గొడగొడ ఏడుస్తుండు, మా నాయన ఏం తిన్నాడో ఏమో, జర మీకే ఓటేస్తాం కానీ ఇడిచిపెట్టురా నాయన అని ఎట్లా వేడుకుంటున్నాడో చూడరి. మా నాన్న కిడ్నాప్ చేసిండు సార్ టీఆర్ఎస్ కార్యకర్తలు. మా నాన్న ఎప్పటికైనా ఇప్పుడు తీసుకురావాలని, ఇప్పటికే 2 రోజులు అది తీసుకుపోయి, ఇంటి వరకు పువ్వలేదు బుగ్గి లేదు తీసుకుపోయి ఇట్లా ఉంటుంది. అసలు నమ్ముతున్నాను సార్, నేను అయ్యో ఏ ఊకో 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 ఏడవకు, శనివారం తెల్లారంగానే ఓట్లు పడతాయి కాబట్టి ఇసు పెడతారు కానీ ఊకో ఊకో. అయ్యో చూస్తున్న ఆరులా, సూర్యాపేట జిల్లా తిమ్మాపురంలో సహకార ఎన్నికల రాజకీయం ఎట్లయితుందో గింత ద్వానమా అనులా. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇట్లనే పాడైందట, కాంగ్రెస్ ఓటర్లకు గాలం వేస్తుండట. వాళ్ళు కోమటిరెడ్డి ఎంకర్రెడ్డికి కంప్లైంట్ ఇచ్చిండ్రు అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ ఈ పిల్లగానికి వాళ్ళ నాయన మీద ఎంత ప్రేమ ఉన్నది చూడురి పాపం. అయ్యవలను అనాథాశ్రమం లేచే కొడుకులున్న ఈ రోజులలో తన తండ్రి 2 దినాలు కనిపించక పోతే ఎంత తలడిల్లుతున్నాడో. ఉండాలి ఇసువంటి కొడుకు ఇంటికోడన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చుచ్చు ఒప్పించిన పాటీదారు ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కనిపిస్తలేడట. గుజరాత్ ప్రభుత్వమే నా భర్తనేమో చేసిందని అంటున్నది హార్దిక్ భార్య. ఇప్పటికీ 20 రోజులు అయిందట ఇంటి మొకాన రాక. బీజేపీలో చేరితే ఏ కటకట్ ఉండకపోతుండే, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అన్ని అడ్డమైన కేసులు పెట్టి ఇరికిస్తున్నారని అంటున్నది.
కాంగ్రెస్ పార్టీలు నరేంద్ర మోడీని నూరన్నా దులపరుచుకుంటాడు గాని ఈ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పటీదార్ ఉద్యమం అయితే హార్దిక్ పార్టీలు ఒక చిన్న మాటన్న అస్సలు ఓర్చుకోడు. ఎందుకంటే మోడీ అవినీతి అంత ప్రజల కండ్ల ముంగట పెట్టిండు. గుజరాత్ రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా రాజకీయం చేసి ప్రజలలో మంచి పేరు సంపాదించుకుడు. ఆ మద్దతు కూడగట్టుకునే 2017లో పటీదార్ ఉద్యమం చేసి నరేంద్ర మోడీని మెసలకుండా చేసిండు. అయితే అప్పుడు ఆయనతో పాటు ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉద్యమంలో పనిచేస్తుండే. ఇక నడవ విజయపాల్ వాళ్ళిద్దరిని కూడా చేర్చుకున్నారట. ఇక ఈయన ఒక్కడే వాళ్ళకి టార్గెట్ అయినట్టు. ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎలక్షన్లలో హార్దిక్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటదని ముందు ముందే అరెస్ట్ చేద్దామని కుర్రాట. మొన్ననే అహ్మదాబాద్ పోలీసులు కూడా భయానక కింద ఇంటికి వచ్చినట అపరిసందే కనిపిస్తలేడట. రాష్ట్ర ప్రభుత్వమే కుట్రలు చేస్తుందని భర్త మీద అని కింజాల అంటున్నది. ప్రభుత్వం మీదకి మరల పడుతుంది. ఇదివరకే కోర్టు మెట్లు కూడా ఎక్కిందట. మేడిగడ్డ బ్యారేజ్ తోని మేలేమో గానీ బ్యాక్ వాటర్ తోని మిర్చి పంట వేసిన రైతుల కాడి ఇరిగేటట్టున్నది. ఆ పోతే పోతే అనుకుంటే నీళ్లు పెరుగుతూనే ఉన్నాయట. చేసిన కష్టం గంగల కలిసేటట్టున్నది. ఇక సావే దిక్కు అంటున్నాడు రైతన్న. ఓ పారి చూడరు కాళేశ్వరం కట్ట దిక్కు. ఇప్పటికి 2 పంటలు 2 సార్లు చేసినాం. మేము బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏమన్నా సహకారం చేసి మమ్మల్ని ఇస్తే సరే. ఇప్పటికైతే మాత్రం ఏం మేము అందరికీ ఒక తులం కాయలు కూడా అమ్మలేదు. అలా మేము మా సేవ చేయబెట్టలేదు. బతికే పొజిషన్ లేదు. మంద సచ్చే పొజిషన్ ఉన్నది. ఇద్దరు వాడి పొరగాళ్ళు, ఒక పిల్లగాడు. ఊరు నుంచి వచ్చిన మామూతర మండలం జయశంకర్ జిల్లా మాది. అక్కడికి వెళ్ళి వచ్చి సూరారం మండలంలో అయ్యో రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు బట్టిండో ఇయాల బాజారు పాలయ్యిండో ఇయాల అన్నట్టే ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ కింద పంటలేసుకున్న గ్రామాల రైతుల పరిస్థితి మాదేవ్పూర్ మండలంలో రైతుల కోసం చెప్పొచ్చేటట్టే లేదు. రేపో ఎల్లుండో భగవంతా బయట పడతాం రానేటాళ్ళకు బ్యారేజ్ బ్యాక్ వాటర్ రైతు మెడలు బట్టి మోకాలు లోతు నీటిలో ముంచింది అనుకో రాదురి. చేతికొచ్చిన పంట మూతి కందకుండా పోయే వరకు గోడుగోడు అంటూ రైతులు. తెచ్చిన అప్పుకు సచ్చే తప్ప చేయగలిగింది ఏమి లేదని అంటున్నారు. ఇనూరి పాపం ఆ కౌలు రైతుల కోసేందో. 50,000 రూపాయలు పెట్టి కౌలు పట్టుకున్నాం సార్. కౌలు రైతులం అయితే ఈ నీళ్లు బ్యారేజ్యంగా అక్కడికి వెళ్ళి ఆడ వేసి ఈ నీళ్లు కమ్ములు వచ్చి మిరప చెట్లు అన్ని ఇది కాతపూత ఉన్న బాపద్దాన్ని ముంచినాయి సార్. ఇది ఏమిటికి అక్కడ రాకుండా మేము పిరికడి కాయలు కోసుకోలేదు, కళ్ళ మీద పోసుకోలేదు. బాగా మాకు ఆవేదన బాగున్నది సార్. ఏదన్నా చేసుకుని చనిపోయే రోజులు వచ్చినాయి సార్. అరే దునియా మీద రైతుకున్న కష్టం ఎవరికి ఉండదు కావచ్చు. ఈ దునియాలో రైతు నవ్వేటి రోజులు చూస్తామో చూడమో అన్నాడన్న. సర్కారు రైతన్నను కనిపెట్టి సన్మానించే రోజులు ఎన్నడొస్తాయో పోరి. బీర్షేబా రెడీమిక్స్ ప్రొడక్ట్స్ వాళ్ళు సమర్పిస్తున్న మాస్ మల్లన్న ముచ్చట్ల ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఇక ఒడిచిపోతే తాత మీ పని. ఊరోళ్ళు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మందిండ్ల పొంటి జొర్రి సోడిగాలు ఉంటారు కదా వీళ్ళు. అద్దుమ రాత్రి ఇండ్ల పొంట దోసే దొంగలు. ఇదే సందాన్ని సందల పొంట తిరుగుతారు కదా. ఇక వాళ్ళని పసిగట్టి తనకు సీసీ కెమెరాలు వచ్చినాయి ఊళ్ళకు. జగిత్యాల జిల్లాలో సీసీ కెమెరాలు ఉన్న ఫస్ట్ మండలం అట బుగ్గారం. మండలంలో అన్ని ఊర్లకు ఇట్లనే సీసీ కెమెరాలు పెట్టిస్తురట. నిజమే సుమా, ఊర్లో ఎటువంటి ఇకమాతులు జరిగినా, గొడవలు జరిగినా, టక్కర్లైనా లిక్కర్లైనా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకుండా నేను చూపించి తప్పేవరతో దొరకబట్టేదే కెమెరా అంటే. ఇక ఊరంటే చిన్న చిన్న ముచ్చట్లు అయితే అయ్యులా. పొద్దుకంగా పొరగాల తాగుడు పంచాయతీల కాంచెలు అర్ధరాత్రి ఊరు మీద ఈగ వాళ్ళని కూడా కనిపెట్టి చూపెడతాది అన్నట్టు కెమెరా. ఇది తప్పకుండా అన్ని ఊర్లలో పెట్టుకోరి. ఆపతుంటే 100కి ఫోన్ కొట్టురు. అంబులెన్స్ కంటే ముదగాలే మీ తానుంటావని చెప్తున్నాడు ఈ సారు. మన అందరూ మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలని చెప్తున్నాడు. ఇందాం పారి. టెక్నాలజీని యూజ్ చేసుకోవడం అని అంటే దాంట్లో భాగమే ఇప్పుడు మనకు సీసీ కెమెరాలు. సీసీ కెమెరాల ఉపయోగాలు మన డిఎస్పీ గారు మీకు వివరించారు. ఇప్పుడు మన ఈ గ్రామం లోపల అంటే చిన్న గ్రామానికి 14 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసినాం అని అంటే మీరు మీ గ్రామానికి 1400 మంది పోలీసులను మీరు రిక్రూట్ చేసుకున్నట్లయితే ఇక్కడ సోషల్ ప్రభుత్వంగా 100 డైలీ ఫోన్ చేయాలి. మీ బంధువు ముందు వస్తారా లేకపోతే అన్ని పోలీసులు ముందు వస్తారా చూడండి. చిన్నపానం ఆగదు, ఆడిన కాలు ఊకోదు అంటారు చూడు. అగో అట్లనే చేసిండు ఓ రిటైర్డ్ జవాన్. మరి తుపాకీ ఎక్కడిది, దాన్ని ఎందుకు గాలిలో గాల్చిండు ఏం కథ తెలియదు. ఇంకా నయమోసు మనసుల మీద గాలుస్తుండే. ఇంతకా చెడుగు పని ఎందుకు చేసిండు అరుచుకుందాం పని. ఇగో గట్ల నానులా,
చీకట్ల తుపాకి గాలికి సూటి పెట్టిందంటే పిట్టిలో కొడుతుంది అందుకు అయితే కాదు. ఎందుకంటే ఆ చీకట్ల గనవాడ మొదలు తిరిగాయి కదా. మరి పైన ఏముందని కాల్చిండో ఈ తిరుమల రెడ్డి. కాల్చితే కాల్చితే మా గనవాడంది నీకేమన్నా దాచిపెట్టుకున్నావేమో ఆడ గాని ఊరంతా పరిశాన అయ్యే కదా నీ వల్ల. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట కడైంది ముచ్చట. ఈ కాల్చిన ఆయన పేరు తిరుమల రెడ్డి. ఇదివరకు మంచిగా చదువుకొని బార్డర్ల దేశానికి సేవ చేసి రిటైర్డ్ అయ్యి రెస్ట్ తీసుకుంటుండు. ఇంతవరకు బాగానే ఉంది ముచ్చట గాని మరి దేశ సేవలు ఉన్నాడంటే మనం సెల్యూట్ చేయాల్సిన మనిషే. మరి సంబంధం లేకుంటే దుడుకు పని ఎందుకు చేసిండు ఏమిటి చేసిండు అర్థం కాలే. బార్డర్ల తుపాకి పెట్టిన పానం హాయిగా ఊకుంటలేదో చేయనుకోవచ్చునా? మరి లేకపోతే నన్ను ఎవరు గుర్తుపడతలేరు, పెద్దగా పట్టించుకుంటలేరని ఇట్లా చేసిండో గాని ఊరంతా ఏం జరుగుతుందో అని భయపడ్డారట. పోలీసులు వచ్చి పట్టుకపోయి అడుగుతున్నారు, తుపాకి ఎక్కడిది, మరి నీ సంగతి ఏంది, ఈ తూటలు ఎక్కడి అని అడిగిరట. ముద్దుగానే ఉంది ముచ్చట గాని ఇంత పొడుగు అంత పొడుగు రాగంది తుపాకి పాట వాడింది కదా మన పాత జవాను. సాటుంగా సాటుంగా ఎంత చూద్దాం అనుకున్నా ఏనోవో తాన కాటు పడుతుంటదే తాత. చీకట్ల దందలు ఎన్నడున్నా వాకిట్ల బొందలే. ఏ ఇక మామూలునే వాళ్ళు చూస్తారు, వేసుకొని శంగో రామక్క అనుకుంటా పోదాం అనుకుంటారేమో ఎర్రచందనం దొంగలు, కానీ దొరికి అడ్డంగా. ఆహా, అతారాలు పతారాలు అన్ని తయారుగానే ఉన్నాయి కదా. అమ్మో అంత ఒక్క కచ్చే ఉన్నాయి కొల్లాగలు. అమ్మా ఏమెరగని పిల్లలలో చూస్తురా అమ్మ సంసార్లు. ఈడు మీద ఉన్న రాయంక లేదన్నా చేదనైన పని చేసుకోక ఈ బుడుగుంగ పనులకు అడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం కాడ అయింది ముచ్చట. చీకట్ల చీకట్ల ఎర్రచందనం లోడ్ ఎక్కించి పంపేతందుకు వచ్చిరట. ఏం దాకా 60 మంది దాకా వచ్చిరట. పోలీసు వాళ్ళు అటకాయించే వరకల్లా వాళ్ళ మీదకేమల్లా రాళ్ళు ఇసిరేసిరట. ఈ పొరగాలంతా తమిళనాడు లేనట. ఇంకా మన పోలీసు వాళ్ళని చంపమని తమిళంలో తిట్టురట రాళ్ళు వేసుకుంటా. పోలీసు వాళ్ళు ఇంకా జర పైలమయ్యి ఎదురు తిరిగే వరకల్లా ఎటోడట పరారయ్యిరట. కానీ ఓ 13 మందిని వట్టనే పట్టిరు, పై అధికారులకు కంప్లైంట్ చేసిరట. ఇక వాళ్ళు వీళ్ళకు మంచి పని చేసిరని ఖుషి అయ్యి రివార్డులు ప్రకటించారట. సారీగా చెప్పుకోరా ముచ్చట ఏందో ఎట్ట అయిందో. అర్లీ మార్నింగ్ సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ 2 పార్టీలు ఇక్కడికి రావడం జరిగింది. అనుమానంతో ఇక్కడ ఏదో కొద్దిగా అనుమానం ఉండి 2 బండ్లు ఇట్లా ఎంటర్ కావడం, ఏదేదో 2 బండ్లు ఉన్నాయని అనుమానంతో లోనికి వచ్చి చూస్తే కొంతమంది వ్యక్తులు ఎవరో ఈడ ఎర్రచందన దొంగలను లోడ్ చేస్తూ ఉన్నారు. దాన్ని గమనించి మా వాళ్ళు కొంచెం ముందుకు రావడంతో ప్రయత్నిస్తే మా వాళ్ళు కొంచెం ప్రతిఘటించడంతో వాళ్ళు కొంతమంది భయపడి వెనక ఉన్నటువంటి వాళ్ళు దొంగలు కింద పడవేసి పారిపోయినారు. ముందు ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని మా ఆపరేషనల్ టీమ్స్ ఇన్ఛార్జెస్ వాళ్ళ సిబ్బంది చాకచక్యంతో 13 మందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నాము. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. జగన్మోహన్ రెడ్డికి జైలు భయం పట్టుకున్నది, అందుకే గడికోపా ఢిల్లీ కురుకుతున్నాడు అని తెలుగుదేశం నేత నారా లోకేష్ అన్నాడు. మంది మీదకి బట్టగాలు చేసుడు తప్ప జగన్తో ఏం కాదని ట్వీట్ చేసాడు. దేశమంతా 20 చోట్ల తనిఖీలు చేస్తే 85 లక్షలు దొరికినాయి ఐటీ వాళ్లకు, దాన్ని 2000 కోట్లని జగన్ పత్రిక చెప్పవచ్చు అని తిట్టాడు. అసలు ఈ దేశంలో న్యాయం ఉన్నదా అని న్యాయ సంస్థ సుప్రీంకోర్టే అడుగుతున్నది. న్యాయం చెప్పవలసిన సంస్థనే న్యాయం ఉన్నదా అని అడిగితే అన్యాయమైన ప్రజలను మేము ఏమని చెప్పాలి సార్, ఇంతని చెప్పాలి. టెలికాం కంపెనీల బకాయి ముచ్చట్ల సుప్రీంకోర్టు ఈ ముచ్చట చెప్పింది. ఒక టెలికామేనా అంతటా అన్యాయమే ఉన్నది. నిర్భయ కేసులో నిందితుడైన శర్మగాడు లెస కథలు పడుతున్నాడు కదా, నాకు పానం బాగలేదని మళ్ళీ సుప్రీంకోర్టు పోయిందట. నీ పానం ఏది ఇవ్వాలని ఉరి శిక్ష చేస్తుండే, ఇంకా నీ పానం బాగలేదంటే ఎవరా సోడిగా అని చెప్పి సుప్రీంకోర్టు వాని పిటిషన్ కొట్టేసిందట. మరి ఈ దొంగలను రక్షించేటందుకు ఎవడు కోషిష్ చేస్తున్నాడో అర్థమైతలేదు. తా జెడ్డ కోతి వనమంతా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఊరకపోయిందే కాక అందరిని అండ్లకు లాగెత్తేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలుగుదేశం నేత దేవినేని ఉమా అన్నాడు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు నోటికి ఎట్లొస్తే అట్లనే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇజ్జత్ మానం విడిచిపెట్టిండ్రు అని తిట్టిండి. ఇవాళ టక్కర్లు అయ్యో వ్యాన్ బొర్ల పడ్డది కదా, నల్గొండ జిల్లా కొర్లపాడు కాడికి రాగానే ఆవుల లోడు తొనిపోతున్న లారీ బొర్ల పడ్డదట. అలా 7 ఆవులు చచ్చిపోయినాయట, ఇంకో 10 ఆవులకు బాగా దెబ్బలు తాకినాయట. వెంటనే గోమాత సంఘాల వాళ్ళు రానే వచ్చారు, చచ్చిపోయిన ఆవులకు సాగు చేసిరు. ఈ ఆవుల అక్రమ రవాణా సంగతి ఏందని లొల్లి చేసిరు, పోలీసు వాళ్ళు కేసు రాశారు. నెల్లూరు జిల్లాలో లారీ కారు గుద్దుకునే, కారు అయితే పప్పు పప్పు అయింది, 4 చచ్చిపోయారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వాళ్ళు నిన్న చెన్నైకి పోయిరట, కార్లో వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుపోయి గాలి మోటార్ ఎక్కించి అమెరికాకు తోలిరట. మళ్ళీ ఇంటి మొక్కలు వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి కైగో ఇట్లా చచ్చిపోయారు. కార్లు ఉన్న వాళ్ళంతా పోయిరట. కయ్యాలు
దేవుని రథంగా అలవెడతారా మీ నోట్ల మానవయ్య? ఇంత లత్కొరగాలు మోపారు చూడ్రి భూమి మీద. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట కాడున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళ దేవుని రథం ఉంటే నిప్పు పెట్టిరట. దీని వెనక రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయి అంటున్నారు. రాజకీయాలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి కనుక రథం ఏమన్నది రావులేగాలు. మంచిగానే తెరిచిరు కదా దుఃఖనం. పెన్లాం పిల్లల్ని ఇడిచిపెట్టి ఇంకొక ఆమెతో శోభత కట్టిండట ఒకడు. ఈ ముచ్చట ఎరక చేసుకున్న అసలు భార్య 100 నెంబర్కు ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళని పిలిపించింది, రెడ్ హ్యాండెడ్గా పట్టించింది. ఈ ముచ్చట వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది. ఉంచుకున్నాడు ఖమ్మం జిల్లా ఓడట. వాని పేరు సతీష్ అట. ఎందుకురా ఇట్లా చెడిపోయి పుట్టిరు? వా. వైఎస్ భారతి పిఏ, అదే జగన్మోహన్ రెడ్డి గారి పిఏని అని చెప్పి అఖిల్ అనే నిరుద్యోగిని మోసం చేసిండట ఒకడు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు ఖాళీగానే, కాకపోతే మేడంకు కరసల మందం ఇవ్వాలని చెప్పిండట. అన్నట్టే నిరుద్యోగి పైకం ఇచ్చిండట. తర్వాత అర్థమైంది వాడు వైఎస్ భారతి పిఏ కాదని. అయ్యో ఎట్లా అని మోసపోయినాను పోలీస్ స్టేషన్లోకి పోతే వాళ్ళు కంప్లైంట్ రాసుకురా. బేరాలు మీకు దండం పెడతారు ఆచారణ. నిడిచిపెట్టరు. ఇప్పటికే ఇచ్చేది పోయి తలకాయ ఏడబెట్టుకోవాలన్న తెలుస్తలేదు. ఊకే బ్యాంకులను ముంచండి అన్న పేరు నాకెందుకు? నాకు ఇచ్చిన అప్పులేవో ఉన్నాయో అసలు తీసుకోర్రా మిత్తి సంగ తర్వాత చూద్దామని విజయ మాల్యా బతిలాడుతున్నాడు. బ్యాంకు వాళ్ళేమో అసలు మిత్తి 2 కావాలంటున్నారు. ఆయన తీయపో అంటే ఏం చేస్తారో మరి బ్యాంకు వాళ్ళు? ఊకే తీసుకో తమాషా. ఆన్లైన్ పూల పనులు చూసిరా, పిల్ల ఒకతానున్నది, పిల్లగాడు ఇంకోతానున్నాడు. ఇద్దరికి వీడియో కాల్ చేసిరు, పీటీల మీద ఫోన్లు పెట్టి పిల్ల లైన్లు ఉన్న ఫోన్ తీసుకొని దాని మీద చీర కొంగులు కప్పి అబ్బా ఏమన్నా ఎంగేజ్మెంట్ ఇది. ఇక పెళ్ళి అన్నా డైరెక్ట్ చేస్తారా లేకపోతే ఇట్లనే ఆన్లైన్లో చేస్తారా? అవి ఎట్లా చేసినా కానీ అసలుని మాత్రం జర ఇద్దరిని ఒకతానికి తెచ్చినాకనే చేయరు సుమో. ఏం మారింది చూడ్రి కాలం. ఆటపాట బాలీవుడ్ నటుడు కమ్ హిందీ ముసలి హీరో, అదే కండల హీరో సల్మాన్ ఖాన్కు కలిసేటందుకు 600 కిలోమీటర్లు సైకిల్ దొక్కిండట ఇంకో ముసలి అభిమాని. అస్సాంలో ఉన్న టిన్సుకియాకి వెళ్ళి గుహటి దాకా సైకిల్ దొక్కిండట. ఆడికి సల్మాన్ ఖాన్ వస్తున్నాడని తెలిసిపోయాడు. మరి ఎందుకు ఈయన ఈ తీరిగ సాహసం చేసిందంటే ఒక ఫోటో దిగుతానుకట. న్యూజిలాండ్తో అసలు టెస్ట్ సిరీస్లో ఓపెనర్లను ఎవరిని దించాలనో తెలియక టీమిండియా ఆగమాగం అవుతున్నది. ఇలా ఇండియా 11 జట్టు ఆడింది వాళ్ళతోని. అలా 3 పోరగాళ్ళకు పరీక్షలు పెడితే 3 ఫెయిల్ అయ్యారట. మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, శుభ్మాన్ గిల్ బెచ్చయ్యారట. అసలు ఆటలో ఎవరిని దించాలని పరేషాన్ అవుతున్నాడు. ఊకే నన్ను దించరాదు రోజు రన్నులు కొట్టకుండా అవుట్ అయితే గాను. ఇగో గివి బీర్ షేబా రెడీమిక్స్ ప్రోడక్ట్స్ వాళ్ళు సమర్పించిన మాస్ మల్లన్న ముచ్చట్లు. చూస్తూనే ఉండరు టీవీ5 ఇగుంటారు.